ఇంటర్నెట్లో వైరల్ అయిన ఈ వీడియో చాలామంది చూసే ఉంటారు. ఈ వీడియోలో కొంతమంది తుంటరి పిల్లలు జియో, వడాఫోన్, ఎయిర్టెల్ పోస్టర్లను సమాధి చేస్తూ కనిపించారు. పాడకు ఆ పోస్టర్స్ కట్టి శవాన్ని మోసుకు వెళ్తున్నట్టు ఏడుస్తూ పట్టుకుపోయారు. ఈ పోస్టర్స్ అన్నిటినీ సమాధి చేసిన తర్వాత ఎంతో ఆనందంగా బిఎస్ఎన్ఎల్ను పల్లకి మీద మోస్తూ తీసుకొచ్చినట్టుగా వాళ్ళందరూ బిఎస్ఎన్ఎల్ పోస్టర్ని ఒక అబ్బాయి చొక్కాకి పేస్ట్ చేసి ఊరేగింపుగా తీసుకువచ్చారు. కేవలం ఈ ఒక్క వైరల్ వీడియో మాత్రమే కాదు, బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన ప్రతి ఒక్క సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతూ ఉంది. బిఎస్ఎన్ఎల్కి సపోర్ట్ చేయమని, మన ప్రభుత్వ రంగ సంస్థకు స్విచ్ అవ్వమని ఎంతోమంది రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది ఆఫ్లైన్లో పోస్టర్స్ కూడా పెడుతూ బ్యానర్స్ కడుతూ ఉన్నారు. ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూసినా సరే ప్రతి ఒక్కరూ కూడా బిఎస్ఎన్ఎల్ గురించి చర్చలు మొదలు పెట్టేశారు. ఈ మొత్తం హంగామాలో ఎవరైనా నలిగిపోయారు అంటే అది జియో మాత్రమే. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు పెరిగిన రీఛార్జ్ ధరల కారణంగా ఏ కంపెనీ నష్టపోనంత తీవ్ర స్థాయిలో జియో నష్టపోయింది. మన వాళ్ళు జియో అధినేత ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లికి అధిక ఛార్జీల రూపంలో చదివింపులు చెల్లించారు అని కూడా బయట టాక్. మన జేబుల్లోంచి వసూలు చేసిన డబ్బుతోనే అంగరంగ వైభవంగా అంబానీ పెళ్లి జరిగింది అని చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు. ఇందులో ఎంత నిజం ఉంది? జియో, బిఎస్ఎన్ఎల్ ఈ రెండిటిలో ఏది మెరుగ్గా పర్ఫామ్ చేస్తూ ఉంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పెరిగిన టెలికాం ఛార్జీల మీద జనాలు ఎంత గుర్రుగా ఉన్నారో చెప్పక్కర్లేదు. అందరికంటే ముందుగా జియో టారిఫ్ రేట్లు పెంచిన తర్వాత మిగిలిన కంపెనీలు కూడా అదే బాట పడ్డాయి. ఇష్టారాజ్యంగా టెలికాం ఛార్జీలు పెంచి జనాల రక్తాన్ని జుర్రుకున్నారు. మరీ దారుణంగా 27% వరకు రేట్లు పెంచేశారు. ఇన్నాళ్ళు 100 రూపాయలకు వచ్చే ప్యాక్ ఇప్పుడు 127 రూపాయల ఖరీదు చేస్తుంది. ఈ కంపెనీలు కేవలం లాభాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటాయే కానీ ప్రజల సంక్షేమం కోసం ఏమాత్రం ఆలోచించరు. ఈ విషయంలో ఏం చేయాలో కూడా తెలియని జనాలు ఎంతగానో ఆందోళన పడ్డారు. ఇప్పటికే పెరిగిన అధిక ధరల మూతను మోస్తూ ఉన్న మధ్యతరగతి ప్రజలకు ఇప్పుడు టెలికాం ఛార్జీలు చేయడం కూడా పెరిగిపోవడంతో అదనపు భారమైంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆపద్బాంధవిల ఆదుకుంది బిఎస్ఎన్ఎల్. ప్రపంచం తలకిందులైనా సరే ప్రజలకు అండగా తానున్నాను అని భరోసా ఇచ్చింది ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్. ఇంతేకాకుండా టాటా కంపెనీతో చేతులు కలిపి తమ సర్వీస్ మెరుగుపరచుకోవడానికి కూడా బిఎస్ఎన్ఎల్ సిద్ధపడింది. ఇక భారతదేశం మొత్తం హైస్పీడ్ ఇంటర్నెట్ టవర్స్ పెట్టేందుకు కూడా సమాయత్తమైంది. యుద్ధ ప్రాతిపదికన ఈ టవర్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల బిఎస్ఎన్ఎల్ మీద జనాలకు కూడా గట్టి నమ్మకం ఏర్పడింది. గతంలో జనాలు బిఎస్ఎన్ఎల్ని అడ్డంగా తిట్టేవారు. బిఎస్ఎన్ఎల్ అంటే భారత సంచార నిగమ్ లిమిటెడ్, ఇది ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఇక్కడ పనిచేసే ఉద్యోగులలో అలసత్వం ఎక్కువ. ఏ సర్వీస్ కూడా తొందరగా మెరుగ్గా అందించే ప్రయత్నం చేయరు. కస్టమర్ కేర్ అనేది ఈ కంపెనీలో శూన్యం అని చాలామంది జనాలు ఇంతవరకు భావిస్తూ ఉండేవారు. కానీ ప్రైవేటు కంపెనీలన్నీ కూడా ఛార్జీల మూత మోయించి బిఎస్ఎన్ఎల్లో మాత్రమే తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్లు అందిస్తూ ఉండడం వల్ల జనాల అభిప్రాయం మారింది. ప్రైవేట్ కంపెనీలకు గుడ్ బై చెప్పేసి చాలామంది ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ బాట పట్టారు. స్పష్టంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో బిఎస్ఎన్ఎల్కి మంచి రోజులు వచ్చాయి. ప్రైవేట్ కంపెనీలు ఒకేసారి మూకుమ్మడిగా టెలికాం ఛార్జీలు పెంచడం వల్ల బిఎస్ఎన్ఎల్ లాభాల పాట పట్టేందుకు అవకాశం దొరికినట్టయింది. గతంలో జనాలకు బిఎస్ఎన్ఎల్ మీద ఉన్న చెడు అభిప్రాయం కూడా మెల్లగా దూరమవుతూ వచ్చింది. ఒక సర్వే ప్రకారం ఈ మధ్యకాలంలో బిఎస్ఎన్ఎల్ సిమ్ముల అమ్మకాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ స్క్రీన్ షాట్లో మీరు చూసినట్లయితే మిగిలిన కంపెనీలతో పోల్చి చూసుకుంటే బిఎస్ఎన్ఎల్లో మాత్రమే అమ్మకాలు భారీగా పెరిగాయి. చాలామంది కొత్త యూజర్స్ బిఎస్ఎన్ఎల్కి స్విచ్ అవుతూ ఉన్నారు. బిఎస్ఎన్ఎల్లో పనిచేసే ఉద్యోగులను అడిగినా సరే వాళ్ళు ఇదే మాట చెబుతూ ఉన్నారు. ప్రతిరోజు వేలాది మంది కొత్త యూజర్స్ బిఎస్ఎన్ఎల్లో చేరుతూ ఉన్నారు. ప్రైవేట్ కంపెనీలకు చెందిన నెట్వర్క్ ఉపయోగించే వాళ్ళు సైతం ఇప్పుడు బిఎస్ఎన్ఎల్కి మారిపోతున్నారు. రాజస్థాన్లో ఒక పత్రికలో ప్రచురితమైన వార్త కథనం ప్రకారం కేవలం 1 నెలలోనే 160,000 మందికి పైగా యూజర్స్ బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అయ్యారు. ఇదే సమయంలో ఎయిర్టెల్ 68,000 పైగా యూజర్స్ని పోగొట్టుకుంటే రిలయన్స్ 6,00,000 పైగా యూజర్స్ని కోల్పోయింది. వడాఫోన్ ఐడియా నెట్వర్క్ పెద్దగా ప్రాచుర్యంలో లేదు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అంటే ఈ నెట్వర్క్కి యూజర్స్ చాలా తక్కువ. అయినప్పటికీ కూడా ఈ నెట్వర్క్ నుండి దాదాపు 49,000 మంది యూజర్స్ వెళ్ళిపోయారు. మన దేశంలో ఎక్కువ మంది పేద మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తూ ఉంటారు. కేవలం 2% మాత్రమే ధనవంతులు ఉన్నారు. పేదవాళ్ళు ప్రతి నెల 1,000 రూపాయలు వెచ్చించి రీఛార్జ్ చేసుకునేందుకు అవకాశం లేదు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని అత్యంత తక్కువ రేటుకి రీఛార్జిని అందిస్తూ ఉంది బిఎస్ఎన్ఎల్. ఒకవేళ మీరు బిఎస్ఎన్ఎల్కి చెందిన 107 రూపాయల ప్లాన్ చూసినట్లయితే మీకు 100 రోజుల పాటు వ్యాలిడిటీ లభిస్తుంది. 3G 4G డేటా కూడా దొరుకుతుంది.
100 నిమిషాల ఫ్రీ వాయిస్ కాల్స్ కూడా లభిస్తుంది. ఇక 197 రూపాయల ప్లాన్ విషయానికి వస్తే 70 రోజుల వ్యాలిడిటీతో పాటు 2GB 4G నెట్వర్క్, అన్లిమిటెడ్ కాల్స్, ఇక మొదటి 18 రోజుల వరకు 100 SMS ఫ్రీగా పంపించుకునే అవకాశం ఉంటుంది. మరో 2 రూపాయలు పెట్టగలిగితే అంటే 199 రూపాయల ప్లాన్లో 70 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి, 2GB డేటా కూడా దొరుకుతుంది. ఎవరికైతే ఇంటర్నెట్ అవసరం లేదో, ఎవరికైతే కేవలం ఫోన్ కాల్స్కి మాత్రమే నెట్వర్క్ అవసరమో అటువంటి వారికి ఈ ప్యాకేజీ చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ టెలికాం కంపెనీలు మాత్రం కస్టమర్ల ముక్కుపిండి వారి నుండి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మనం ఇంటర్నెట్ ఉపయోగించినా ఉపయోగించకపోయినా సరే 28 రోజుల వ్యాలిడిటీతో ఒక ప్యాక్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కానీ BSNLలో మాత్రం మనకు ఇటువంటి సౌకర్యం అందుబాటులో ఉంది. ఎవరైతే కేవలం వాయిస్ కాలింగ్ కోసం మాత్రమే నెట్వర్క్ వాడుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారికి నిజంగా ఇది ఒక వరమనే చెప్పుకోవాలి. కేవలం 200 రూపాయలు చెల్లించి 75 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. ఇక 397 రూపాయలు పెట్టగలిగితే 5 నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది, 30 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, 2GB డేటా లభిస్తుంది. BSNLకి చెందిన 797 రూపాయల ప్లాన్లో 300 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్లో 60 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, 2GB డేటా ప్రతిరోజు దొరుకుతుంది. BSNLలో ఉన్న అత్యంత ఖరీదైన ప్లాన్ ఏది అంటే 1999 రూపాయల ప్లాన్. దీనిలో మనకి ఒక ఏడాది పాటు వ్యాలిడిటీతో 600 GB 4G డేటా దొరుకుతుంది. అన్లిమిటెడ్ కాలింగ్, BSNL ట్యూన్స్ వంటి అన్లిమిటెడ్ సర్వీసెస్ కూడా లభిస్తాయి. వీటన్నిటిని చూసిన తర్వాత జనాలు ఎందుకు వెర్రిగా BSNL వైపు వెళుతున్నారు అనేది మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. ముఖ్యంగా గ్రామాలలో నివసించే పేద మధ్యతరగతి ప్రజలు BSNL వైపు షిఫ్ట్ అవుతున్నారు. అయితే BSNLకి మారే ముందు మరొక విషయం కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే మనం నష్టపోయే అవకాశం ఉంది. అదేంటి అంటే ఈ ప్రైవేట్ టెలికాం కంపెనీలు 5G నెట్వర్క్ని అందుబాటులోకి తెస్తున్నాయి, అదే సమయంలో BSNL మాత్రం 4G నెట్వర్క్ని మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇక్కడ మనం మరొక విషయం కూడా చెప్పుకోవాలి. ప్రస్తుతం BSNL 4G సర్వీసెస్ అందుబాటులోకి తెచ్చినప్పటికీ త్వరలోనే 5G నెట్వర్క్ని కూడా అప్డేట్ చేసేందుకు వీలున్న టవర్స్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. అయితే BSNLలో యూజర్స్ తక్కువగా ఉండడం వల్ల ఇంటర్నెట్ వేగం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మన దేశంలో చాలామంది దగ్గర 5G నెట్వర్క్ ఉన్న మొబైల్ ఫోన్స్ లేవు, వాళ్ళు 4G మొబైల్ ఫోన్స్నే వాడుతూ ఉన్నారు. మన దేశంలో చాలామంది ఖరీదైన మొబైల్ ఫోన్లు కాకుండా సాధారణ మొబైల్ ఫోన్లు వాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రతి నెల ఈ ప్రైవేట్ టెలికాం కంపెనీల ప్లాన్స్ కొనడం చాలా కష్టమవుతూ ఉంటుంది. BSNL ఈ పనిని సులభంతరం చేసింది. ఒకవేళ BSNL తన కస్టమర్ సర్వీస్ కూడా మరింత మెరుగుపరుచుకుంటే టెలికాం రంగంలో ఒక గొప్ప మార్పును ఖచ్చితంగా తీసుకువస్తుంది. మిగిలిన ప్రైవేట్ కంపెనీలు తమ నెట్వర్క్ అప్డేట్ చేసుకుంటున్నట్టుగా BSNL కూడా అప్డేట్ చేసుకున్నట్లయితే ఇక ఈ కంపెనీకి తిరిగే లేదు. వేల కోట్లు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు చేసుకునే అంబానీ లాంటి వాళ్లకు కూడా దిమ్మ తిరిగిపోయే విధంగా BSNL సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంది అని మనం ఆశిద్దాం.